ప్రైజ్ ద లార్డ్. వైద్య సేవలతో పాటు సువార్తను అందించి దేవుని పనికై తన సాయశక్తులా శ్రమించిన మహిళా మెడికల్ మిషనరీ, చైనాలో సేవను జరిగించి ప్రసిద్ధిగాంచిన సువార్తికురాలు, చైనీస్ రెడ్ క్రాస్ స్థాపకురాలు, అమెరికన్ యూనివర్సిటీ నుండి మెడికల్ డిగ్రీను పొందిన మొదటి వ్యక్తి, డాన్ఫోర్త్ మెమోరియల్ హాస్పిటల్ ప్రధాన అధ్యక్షురాలు మేరీ స్టోన్ లేదా షీ మియూ గారిని గురించి తెలుసుకొని దేవుణ్ణి మహిమపరచుదాం. షీ మియూ, ఈమెకు మరో పేరు మేరీ స్టోన్. షీ మియూ May 1, 1873 జియాంగ్జియా క్వింగ్ డైనాసిటీలో జన్మించారు. ఈమె ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక పాస్టర్, తల్లి ఒక ప్రధాన ఉపాధ్యాయురాలు. చిన్నప్పటి నుండి భక్తిలో పెంచారు. చైనీస్ క్లాసిక్ మరియు క్రైస్తవ సాహిత్యం తల్లి దగ్గర నేర్చుకున్నది. ఆమె తండ్రి అమెరికన్ మెడికల్ మిషనరీ అయిన కేట్ బుష్నెల్ పనిని చూసి ప్రేరేపణ కలిగి తన కుమార్తెను కూడా మెడికల్ మిషనరీనిగా, డాక్టర్నిగా చేయాలని నిర్ణయించుకున్నారు. మేరీ స్టోన్ చైనాలో ఫుట్ బైండ్ లేని మొదటి అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఫుట్ బైండ్ చేయుటకు అంగీకరించలేదు. ఫుట్ బైండింగ్ అనేది చైనాలో ఒక ఆచారంగా కొన్ని శతాబ్దాల పాటు ఆచరింపబడింది. స్త్రీ పాదమును గుడ్డతో చుట్టి కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉంచుతారు. వారి పాదాలు చిన్నగా అందంగా ఉండేందుకు, అంతేకాదు స్త్రీలు బహు సౌందర్యవతులుగా కనిపిస్తారని వారి నమ్మకం. చిన్న చిన్న సాక్సులు, చిన్న చిన్న షూస్ వేసుకుంటూ ఉంటారు. ఎంతో బాధ వేదన గల కార్యమిది. వారి పాదములు ఒక తామర పుష్పంలా అయిపోతాయి. ఆ పాదములను సరిచేయాలని చూస్తే అది మరింత నొప్పి, బాధతో కూడిన పని. ఈ ఫుట్ బైండింగ్ వలన ఎందరో స్త్రీల ఎముకలు విరిగిపోయాయి, కొందరి కాళ్ళు చచ్చుబడిపోయాయి. దాదాపు అందరూ చాలా చిత్రహింసలు అనుభవించారనే చెప్పవచ్చు. షీ మియూ తల్లిదండ్రి దైవికమైన జ్ఞానము గలవారై ఇట్టి ఆచారాన్ని ఆచరించుటకు నిరాకరించారు. ఈ ఆచారాన్ని పాటించుటకు ఎటువంటి ఆవశ్యకత లేదని ఆనాటి సమాజాన్ని ఎదిరించారు. షీ మియూ 10 ఏళ్ల పాటు జియాంగ్జియాలో అమెరికన్ మిషనరీ గెట్రూడ్ హో స్థాపించిన రూలిసన్ ఫిష్ మెమోరియల్ స్కూల్లో చదివారు. 1892 మేరీ స్టోన్ మరియు ఆమె స్నేహితురాలు కాంగ్ చెంగ్ వైద్య విద్యను అభ్యసించి పట్టాను పొందుకున్నారు. అమెరికన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్స్ డిగ్రీను పొందిన మొదటి చైనా మహిళలు వీరే. వారి తరగతిలోనే అగ్రస్థానంలో నిలిచారు. వారి గ్రాడ్యుయేషన్ తర్వాత మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ యొక్క విమెన్స్ ఫారెన్ మిషనరీ సొసైటీ యొక్క మెడికల్ మిషనరీలుగా చైనాకు తిరిగి వచ్చారు. అక్కడే ఒక ఆసుపత్రిని ఏర్పరిచారు. మొదటి 10 నెలల్లో ఆమె తన సహచరులు 3000 మంది కంటే ఎక్కువ మంది పేషెంట్లకు చికిత్స సేవలు అందించారు. 1900 బాక్సర్స్ రెబెలియన్ తిరుగుబాటు సమయంలో షీ మియూ తన తండ్రిని కోల్పోయింది. ఆమె కొంతకాలం జపాన్లో ఆశ్రయం పొంది తిరిగి వచ్చి సుమారు 20 సంవత్సరాల పాటు ఆమె అక్కడే సూపరింటెండెంట్గా పనిచేశారు. రోగులకు సంరక్షణ, నర్సులకు శిక్షణ ఇవ్వడం మరియు ప్రజల పరిశుభ్రతను ప్రోత్సహిస్తూ వారికి మంచి అవగాహనను కల్పించారు. ఫుట్ బైండింగ్ లేని ఆమె ఫుట్ బైండింగ్ ఆచారాన్ని వ్యతిరేకించుట, అరికట్టుటకు ఎంతో ప్రయత్నం చేశారు. ఆమె నెలకు 5000 మందికి పైగా రోగులకు చికిత్సను అందిస్తూ 500 మంది నర్సులకు ఉపయోగపడేందుకు మాన్యువల్స్ మరియు పాఠ్య పుస్తకాలను అనువదించారు. 1918లో ఆమె ఆరుగురు ప్రముఖ చైనా క్రైస్తవులతో కలిసి చైనీస్ హోమ్ మిషన్ సొసైటీని ఏర్పాటు చేశారు. వారు షాంఘాయిలో బేతెల్ మిషన్స్లో కొత్త పనిని ప్రారంభించారు. ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలు, ఆసుపత్రి మరియు నర్సింగ్ పాఠశాల, సెమినరీ, అనాథ శరణాలయం మరియు ఆరాధనా కేంద్రాలతో సహా తదుపరి 17 సంవత్సరాలలో బేతెల్ క్రైస్తవ కేంద్రంగా అభివృద్ధి చెందింది. డాక్టర్ షీ మెయియు మరియు హ్యూస్ 36 మంది నిరుపేద చైనీస్ పిల్లలను వారి స్వంత ఇంటిలో పెంచారు. ఆమె అక్కడి స్థానిక నర్సుల కోసం తన శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగించారు. క్రొత్తగా వచ్చేవారికి శిక్షణతో పాటు క్రీస్తును పరిచయం చేయుటకు గాను గురువారం సాయంత్రం బైబిల్ తరగతులను బోధిస్తుండేవారు. వారు ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించే లక్ష్యంతో బయటకు వెళ్ళి సువార్తను, వైద్యమును అందించేవారు. ఆమె బేతెల్ వరల్డ్ వైడ్ ఎవాంజలికల్ బ్యాండ్ను కూడా స్పాన్సర్ చేశారు. ప్రపంచాన తూర్పు దేశాలలో సువార్త భేరిని మ్రోగించిన మిషనరీ జాన్ సంగ్ మరియు ఆండ్రూ గెహ్ ఆ ఎవాంజలికల్ బ్యాండ్లో ఉన్నారు. 1937లో జపాన్ చైనాను ఆక్రమించినప్పుడు డాక్టర్ షీ మెయియు మరియు హ్యూస్ బేతెల్ మిషన్ను హాంకాంగ్కు తరలించారు. ఆమె ఒక ప్రముఖ సువార్థికురాలు. ఎడిన్బర్గ్ వరల్డ్ మిషనరీ కాన్ఫరెన్స్ తర్వాత నేషనల్ మిషనరీ కాన్ఫరెన్స్ కమిటీ సభ్యురాలుగా పనిచేశారు. చైనాలో నియమితులైన మొదటి చైనీస్ క్రైస్తవ మహిళ షీ మెయియు. మేరీ స్టోన్ 1918లో ఆమె చైనీస్ మిషనరీ సొసైటీను స్థాపించారు. చైనాలో సువార్త వ్యాప్తికై పని జరిగించుటకు అలాగే మిషనరీలకు మద్దతును కల్పిస్తూ ఈ సొసైటీ పనిచేయుటయే లక్ష్యంగా పెట్టుకున్నది. ఆమె మద్యపానము, నల్లమందు మరియు సిగరెట్ల వినియోగానికి వ్యతిరేకంగా పోరాడటానికి కట్టుబడి ఉన్న చైనాలోని మహిళా క్రిస్టియన్ టెంపరెన్స్ యూనియన్కు మొదటి అధ్యక్షురాలు కూడా. 1948లో బేతెల్ ఆసుపత్రి ఆమె గౌరవార్థం శస్త్రచికిత్స వార్డును నిర్మించింది. షీ మెయియు తన చివరి సంవత్సరాలను కాలిఫోర్నియాలో గడిపారు. 1954 డిసెంబర్ 30న ఆమె 82 సంవత్సరాల వయసులో ప్రభు యొద్దకు చేరుకున్నారు. ఆమె గొప్ప వైద్య నిపుణురాలే కాక ఒక క్రైస్తవ మిషనరీ పనికి కూడా ప్రసిద్ధి చెందారు. కొన్ని వేల మందిని నర్సులుగా తీర్చిదిద్ది చైనాలోని కొన్ని వేల మందికి సువార్తను పంచిపెట్టిన మహిళ క్రిస్టియన్ మెడికల్ మిషనరీ షీ మెయియు లేదా మేరీ స్టోన్. ఆమెకు అపారమైన ప్రేమ తన దేశం పట్ల గనుక ఆమె దేశము నిమిత్తము ప్రార్థించి సువార్త వ్యాప్తికై ఎంతో కృషి చేశారు. మేరీ స్టోన్ విశ్వాసం స్థిరమైనది, బలమైనది. దేవుని పట్ల తన ప్రేమను ఆమె తన క్రియలలో కనపరుస్తూ ఒక మార్గదర్శకంగా జీవించారు. ఇటువంటి స్వార్థికులు, సాహస వీరులు నేటి తరానికి చాలా అవసరం. షీ మెయియు లాంటి వారిని దేవుడు మరికొందరిని లేవనెత్తి వాడుకొనుగాక.